దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త 24వ అధ్యాయము 36-38 వచనాలు. మీరెందుకు కలవరపడుచున్నారు? మీకు సమాధానమవునుగాక. అద్భుతమైన ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ క్రిస్మస్ దినాల్లో మీరేమైనా కలవరాల్లో ఉన్నారా? దేనికోసం మీరు కలవరపడుతున్నారు? ఏసయ్య మీతోనే అంటున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు? అయ్యా అమ్మా, మీరెందుకు కలవరపడుతున్నారు? మీకు సమాధానమవునుగాక. మీ గుండెల్లో గొప్ప సమాధానం ఆయన అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే ఆయన లోకానికి సమాధానకర్తగా వచ్చారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు. సమాధానకర్త, సమాధానానికి అధిపతి ఆయన. కనుక ఆయన మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో సమాధానమవునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశం, ఈ లేక ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నారు ఆయన అంటే, ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతున్న వారిద్దరూ కలవరంతో ఉన్నారు. వాళ్ళిద్దరు ఆందోళనతో ఉన్నారు. వారు కలవరంతో ఆందోళనతో ఉన్న సమయంలో యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నిలిచి, వారితో నడిచి, వారితో ఎన్నో సంగతులు చెబుతూ వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వారి ఇంటికి వచ్చిన తర్వాత వారు అంటున్నారయ్యా, ఎన్నో చక్కని సంగతులు చెప్పారు, మీరు దయచేసి మా ఇంట్లోకి రండి అని బలవంతం చేశారు. యేసయ్య వారితో కూడా ఉండటానికి ఇంటిలోకి వెళ్ళారు. ఇక ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఇక వారితో కూర్చొని వారితో ఈ మాట అంటున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు, మీకు సమాధానమవునుగాక అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో సమాధానం అన్న తర్వాత ఏం జరిగిందో చెప్పన? వారికి దిగులు పోయింది, వారి భయాలన్నీ పోయింది, సంతోషంతో నిండిపోయారు వారు. ఆ తర్వాత వారిని బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి 50వ వచనంలో చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రియ దైవ జనాంగమా, వింటున్న మీకున్న భయాలు, మీకున్న కలవరాలు అన్నీ తొలగిపోయి గొప్ప సంతోషం, ఆనందం ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు ఇవ్వబోతున్నారు. అంత మాత్రమే కాదు, చేతులెత్తి మనసారా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. కనుక ఇవి పొందాలి అని మనం అనుకుంటే, మనం ఆ దేవుని సన్నిధిలో మనం ఆయన వైపు చూద్దాం. ఇక్కడ వారు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, వారు ఆయన గురించి సంభాషించుకుంటున్నారు, ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించిన ఆలోచన అయితే మీకు, యేసయ్యను గురించిన సంభాషణ అయితే ఖచ్చితంగా ఆయన మీ దగ్గరకు వస్తారు. ఈ రోజున చాలామంది ఇంటి పైన స్టార్ పెడతారు, కానీ ఇంటి మొత్తం డెకరేషన్ చేస్తారు, కానీ ఇంటిలో మాత్రం దైవ ఆరాధన, దేవుని ప్రార్థనలు జరగవు, దేవునికి ఇష్టమైనవి జరగవు. అలా మనం ఉండొద్దు. ఈ వాగ్దానం వింటున్న మీరంతా ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను, మీ ఇంటిపైన స్టార్ పెడతారో లేదో మీ ఇష్టం, ఇంటికి డెకరేషన్ చేస్తారో లేదో మీ ఇష్టం, కానీ మీ ఇళ్లలో యేసయ్యను గురించిన మాటలు వినపడాలి, యేసయ్యను గురించిన పాటలు వినపడాలి, యేసయ్యను గురించే మీరు ఆలోచిస్తూ ఉండాలి. అలాగైతే ఆయనే వస్తారు మీ ఇంట్లోకి. ఈ క్రిస్మస్ దినాల్లో మన ఇంట్లోకి యేసయ్య రావడం అది ఎంత ఆశీర్వాదకరం మనకి. ఆయన ఇంట్లోకి వస్తే ఆయన అనే మాట ఏంటి చెప్పన? ఎందుకు భయపడుతున్నారు? మీరెందుకు కలవరపడుతున్నారు? మీకు సమాధానం కలుగునుగాక అంటారు. ఆయన సమాధానం ఇస్తే మన జీవితానికి అది నిజంగా సమాధానం కదా. మనం ఒక మాట చదువుకుంటాం, యేసయ్య పుట్టిన క్షణంలో లుకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, గాబ్రియేలు దూత భూమి మీద నిలబడి పాట పాడటం ప్రారంభించాడు. ఈ గాబ్రియేలు దూతతో పరలోకంలో ఉన్న దూతలంతా కలిసి పాడటం ప్రారంభించారు. అసలు నిజంగా ఆ రోజున పరలోకం భూలోకం కలిసి పాడారు ఆ పాట. అసలు ఆ పాట అంతరార్థం ఏంటో చెప్పిన, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము
కలుగునుగాక అని వారు పాడి దేవుని స్తోత్రించారు. ప్రియ దైవ జనాంగమ, ఆ పాటలో అంతరార్థం ఏంటంటే మనం ఆయనకి ఇష్టులుగా జీవిస్తే మనకు సమాధానం కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కనుక క్రిస్మస్ దినాల్లో అయినా ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ ఆయనకి ఇష్టం లేని పనులన్నీ మనం వదిలేసి ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం, ఆశీర్వాదం పొందుదామా. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఈ క్రిస్మస్ దినాల్లో వారికి ఉన్న సందేహాలు, వారికి ఉన్న కలవరాలు, వారికి ఉన్న భయాలు దూరపరిచి గొప్ప సంతోషం, గొప్ప సమాధానం ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించి వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.